Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకంగా చీఫ్ జస్టిస్ పేరుతో నకిలీ అకౌంట్. పోలీసులకు జస్టిస్ ఎన్వి రమణ ఫిర్యాదు. తన పేరిట సోషల్ మీడియా ట్విట్టర్ ప్లాట్ఫామ్లో నకిలీ ఖాతా సృష్టించి సందేశాలను పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాన న్యాయమూర్తికి ట్విట్టర్ లేదా మరే ఇతర సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ ట్విట్టర్లో జస్టిస్ ఎన్వి రమణ పేరిట ఒక ఖాతా నుంచి సందేశాలు మాత్రం వెల్లువెత్తాయి. అది తనది కాదని ఎవరో చేస్తున్నారని గుర్తించి ఎన్వి రమణ ఈ ఫిర్యాదు చేశారు. జస్టిస్ ఎన్వి రమణ పేరిట ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించిన ట్వీట్ ఇలా ఉంది. అజిత్ దోవల్ దౌత్యం కారణంగా భారతదేశానికి ముడి పదార్థాలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేను చేయలేదని రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే కోవిషీల్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడి పదార్థాల వనరులను వెంటనే భారత్కు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. ఫిబ్రవరిలో విధించిన ఆంక్షల నుండి వ్యాక్సిన్ ముడి పదార్థాలను విడుదల చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన అమెరికన్ కౌంటర్ జేక్ సిల్వాన్తో మాట్లాడిన తరువాత తీసుకున్నారు. దీనినే రమణ ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇది తాను చేయలేదని తాజాగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ 48వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేసి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ నూతలపతి వెంకటరమణ 2022 ఆగస్టు 26 వరకు దేశ అత్యున్నత న్యాయమూర్తిగా కొనసాగుతారు.